ప్రతి ఎడవపనిని కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఈరోజు దానికి సంబంధించి ఏమి జరుగుతుందో ఏమి జరిగిందో ఇంతవరకు ఈడి అధికారులు అధికారికంగా బయటికి వచ్చి ఎక్కడ కూడా వివరణలు ఇవ్వలేదు. గతంలో నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక మా పత్రిక మా నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించింది అది కుటుంబ ఆస్తి. నేషనల్ హెరాల్డ్ పత్రికను ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు బదిలీ చేసింది. రెండు సంస్థలు కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఒక రూపాయి కూడా రూపాయి తీసుకోలేదు. ఒక రూపాయి లాండరింగ్ జరగలేదు, అంటే మనీ లాండరింగ్ జరగలేదు. అయినా 78 సంవత్సరాల వయసు ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారిని కరోనా బారిన పడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆవిడ వైద్యం పొందుతుంటే కూడా ఈడీ అధికారులు ఒత్తిడి చేసి సోనియా గాంధీ గారిని అక్కడికి రప్పించి రోజుల కొద్ది ఈడీ ఆఫీసులో కూర్చోబెట్టారు. కానీ బీజేపీ ప్రభుత్వము కవిత గారి ఇంటికి పోయి వస్తా అన్నప్పుడు ఆమె నాకు వీలు కాదు, నేను ఇప్పుడు బిజీగా ఉన్న తర్వాత రమ్మంటే మంచిది దొర్సాని గారు అని ఆమె పిలిచినప్పుడు ఆమె ఇంటికి పోయి రాసుకొని వచ్చింది. అంటే బీజేపీ సన్నాసులు సర్వం త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి పట్ల వ్యవహరించిన తీరు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందని బీజేపీ వాళ్ళే ఆరోపణ చేస్తారు. ఒక స్కామ్లో ఇరుక్కున్న టీఆర్ఎస్ పార్టీ నాయకురాల పట్ల వ్యవహరించిన తీరు ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. కాబట్టి బండి సంజయ్ కిషన్ రెడ్డి పేపర్ పులులలాగా మారి పేపర్ల ముందు రంగలేసుడు టీవీల ముందులు పెడబొబ్బలు పెట్టుడు కాదు. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ పరిపాలనలో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద ఏ ఒక్క విచారణ అయినా చేసిందా? సాగునీటి ప్రాజెక్టుల మీద, భూముల కేటాయింపుల మీద, మిషన్ భగీరథ మీద, ధరణి పోర్టల్ మీద, ఇలా ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలలో జరిగిన దందాలు లావాదేవీల మీద నేనే స్వయంగా ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు, సిబిఐకి ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఎలాంటి విచారణ కూడా ఆదేశించలే. ఎఫ్ఐఆర్ చేసుడు, కేసులు కట్టుడు, అరెస్టు చేయడం అనేది చాలా దూరం. కనీసము నివేదికలు తెప్పించే ఆలోచన కూడా బీజేపీ చెయ్యలేదు. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలలో చంద్రశేఖరరావు 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, హోంమంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు చెప్పిండ్రు, కామర్స్ మినిస్టర్ చెప్పారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చెప్పిండు. నేనిప్పుడు అడుగుతున్నా, కేంద్రంలో ప్రభుత్వం మీదే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ మీ జేబు సంస్థలు చంద్రశేఖరరావు 1000 కోట్లు కొల్లగొట్టిండని మీరే ఆరోపణ చేసిండ్రు, మీరెందుకు విచారణకు ఆదేశిస్తలేరు? మీకున్న కుమ్ముక్కు రాజకీయాలేంది? కాబట్టి ఏదో రాష్ట్రంలో ఏదో ప్రభుత్వం మీద ఏదో నిర్ణయం మీద కేసు పెట్టి దాన్ని లాక్కుంటా లాక్కుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏంది వ్యవహారం? నిన్నటికి నిన్న మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు స్పష్టంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పిండు. నేను అడుగుతున్న ఇప్పుడు బండి సంజయ్, మురళీధర్రావు గారు ఎందుకు స్పందించలే? చెన్నంనేని విద్యాసాగర్రావు ఎందుకు స్పందించలే? పేరాల చంద్రశేఖరరావు ఎందుకు స్పందించలే? రాజేశ్వరరావు అని వరంగల్ మేయర్ ఎందుకు స్పందించలే? సుగుణాకర్రావు అని కరీంనగర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎందుకు స్పందించలే? వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ నాయకులే కదా. ఒక ఆయన గవర్నర్ చేసిన ఆయన, ఒక ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇంకొక ఆయన ఇంకొక పెద్ద పెద్ద ఉద్యోగాలే చేశారు కదా. ప్రతిమ శ్రీనివాస్ ఎందుకు స్పందించలే? ఎప్పుడైనా అడిగిండా బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎఫ్ఐఆర్ల మీద, ఇచ్చిన నోటీసుల మీద చెన్నంనేని విద్యాసాగర్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, సుగుణాకర్ రావు, పేరాల చంద్రశేఖరరావు, వరంగల్ మాజీ మేయర్ రాజేశ్వరరావు, వీళ్ళందరూ ఎందుకు స్పందించలేదు? ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు అడుగుతలేడు బండి సంజయ్? కాబట్టి గురువింద గింజ ఇంకొకరి దిక్కు చూడడం కాదు, కింద ఎంత నల్లగా ఉందో చూసుకుంటే బాగుంటుంది. బండి సంజయ్ సూచన చేస్తున్నా, ఇప్పటికైనా
నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో గంగుల కమలాకర్ మీద పోటీ చేస్తావా చేయవా? నువ్వు గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఇప్పుడు పోటీ చేస్తావా లేదా? పోటీ చేయకపోతే నీకు టీఆర్ఎస్ కున్న చీకటి ఒప్పందం ఏదో ప్రజలు గుర్తిస్తారు.